రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామంలో గుండు ఆంజనేయులు ముదిరాజ ఆధ్వర్యంలో గణనాథుని నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగాయి. గుండు ఆంజనేయులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి గూడూరు గ్రామంలో గణనాథు ఉత్సవాలలో పాల్గొంటున్నామని అన్నారు. ఈ గణనాథుని ఉత్సవంలో గ్రామంలో ఉన్న చిన్నలు పెద్దలు ప్రత్యేక పూజలో పాల్గొంటున్నారని అన్నారు. తను చిన్ననాటి నుంచి గణనాథుని 16 నవరాత్రులు ఇష్టంగా పూజలు చేస్తారని అన్నారు. గణనాథునికి నిత్య భజనలతో పూజలతో పూజిస్తారని అన్నారు. ఈ గణనాథుని పూజించుటకు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ పాల్గొంటారు. గూడూరు గ్రామంలో గణనాథుని ప్రత్యేకత 16 నవరాత్రులు పూజలు చేస్తున్నారని అన్నారు. గణనాథుని 16 నవరాత్రి పూజ చేసుకుని బాజా భజంత్రులతో ఊరేగింపులు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామంలో ఉన్న మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న గ్రామాలకు చిన్నోళ్లకు పెద్దలకు అవ్వలకు తాతలకు భగవంతుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుంచి గణనాథుడు గూడూరు గ్రామంలో 16 నవరాత్రులు పూజలు అందుకోవడం గ్రామంలో ఉన్న మరియు చుట్టుపక్కల గ్రామాలకు భగవంతుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరారు. మల్లపుదండీ అయితే ఇలా అంజన ఆధ్వర్యంలో నన్ను పిలవడం జరిగింది. ఈ మీడియా వారు వచ్చి చూస్తే ఆ లడ్డు వేలం పాడలో నేను కూడా పాల్గొన్నాను. ఇటు చూడండి, నా అదృష్టం అనుకుంటాను. ఇలా ఆ లడ్డు నాకు దక్కింది కాబట్టి నాకు సంతోషం. తీసుకున్నాను 50,500. ఫస్ట్ టైం తీసుకోండి. ఎట్లా ఫీల్ అవుతున్నాను? మంచిగా చాలా సంతోషం. గూడూరు గ్రామంలో బ్రహ్మాండమైన ఊరేగింపుతోని 15 రోజులుగా 16 రోజులు రాత్రులతోని 15 రోజులుగా రేపుతో ముగిస్తున్నది. కనుక గణనాథుడు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణనాథుడు 30-40 సంవత్సరం 16 రోజులకే రేపుతాను నేను. అతి బ్రహ్మాండమైన ఊరేగింపుతోని మరి బాజా భజంతతోని ఈ యొక్క ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవము 16 రోజులుగానే జరుపుతాను. ఇది నా చిన్నతనం నుంచి నాకు తెలియచ్చినప్పటి నుంచి జరుపుతున్నాను. కనుక గ్రామ పెద్దలు చిన్నలు ఆశీర్వంతో ఈ రోజు వరకు కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ఈ యొక్క గణనాథుడు భారీ సంఖ్యలో ఊరేగింపుతూ వస్తున్నారు. జనాలు అతిరథులందరూ కూడా గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఈ భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని అతి గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు ఉప సర్పంచులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు తాతలు అవ్వలు కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని గణేశుని ఆశీర్వాదం తీసుకొని గూడూరు గ్రామ ప్రజలు చల్లగా దీవించాలని గణేశుని ఆశీర్వాదంతో ఈ యొక్క మన గూడూరు మల్లపూర్ తండా సర్పంచ్ రవి సర్పంచ్ గారు 50,500కు లడ్డు దక్కించుకున్నాడు. మరి వారికి గణేశుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి భగవంతుని ఆశీర్వాదం అని చెప్పి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజుతో 16 రోజులు రేపు ముగించుకుంటున్న తరపు రేపు మంగళవారం చెప్పి ఈరోజు సోమవారంతో ప్రారంభించి రేపు ఉదయానికి మంగళవారంతో నిమజ్జనం అవుతున్న గణేశుడు. కనుక మీరందరూ సహకరించినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 16 రోజులు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఎప్పుడైతే 9 రోజులు నవరాత్రులకే కంప్లీట్ చేస్తారు కదా, మీరు 16 రోజులు చేయాల్సిన ప్రత్యేకత ఏమిటి? నా ప్రత్యేకత ఏంటంటే నాకు అన్ని అదృష్టాలు కలుస్తూ వస్తున్నాయి. నేను ప్రతి సంవత్సరం కూడా 16 రోజులకు ఎత్తి కష్టం ఉన్నా ఏమున్నా ఎవరు వచ్చి ప్రోజ్ చేసినా పోలీసు వాళ్ళు వచ్చినా కూడా 16 రోజులకు ఇది కాదు, నేను 40 సంవత్సరం నుంచి 16 రోజులకే తీస్తాను. అది నాకు అదృష్టం అని నేను భావించుకుంటూ తీస్తున్నాను. ఓకే.